భగవంతుని యొక్క గుణగణములను చక్కగా కీర్తించుట అనేటువంటిది
వ్యక్తి యొక్క కథను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ భాగవతాన్ని అంతా కూడా పరీక్షిత మహారాజుకి శుభయోగయుక్తున్న వారు తెలియజేశారు. ఏమంటాడంటే
కాబట్టి ఆ భక్తి మార్గాన్ని బాల్యం నుండి కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు మన కథానాయకుడుగా ఉన్నటువంటి ఆ అజామీయుడు ఏనాడు అంటే మొట్టమొదట అంటే వివాహానికి ముందు వరకు చక్కగా మంచి నడవడిక కలిగి ఉన్నాడు. వివాహం అయిన తర్వాత కొంతకాలానికి ఎందువలనో చెడు సహాసనం అనేటువంటిది ఏర్పడింది. వేశ్యాడైపోయాడు. ఆ సమయంలో ముసలితనం వచ్చింది. ముందు మనం అనుకున్నట్టుగా యమకింతలు దగ్గరికి వచ్చి ఇతని ప్రాణాలను తీసుకొని వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఆ సమయంలో యమకింతలను కూడా దర్శించినంత పని అయింది. అయితే తన పుట్టినటువంటి కుమారుల్లో కడగొట్టు పిల్లవానికి నారాయణ అనేటువంటి ఒక నామం పెట్టుకున్నాడు. మరి అది చాలా గొప్ప విశేషము. ఎందువల్లంటే బహుశా పూర్వజన్మలో తాను చేసుకున్నటువంటి పుణ్య కర్మల యొక్క ఫలితమేమో ఆ పది మంది కుమారులు ఉండే ఆ పదవ కుమారునికి నారాయణ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. వాడి మీద ఎంతో మమకారం. అంటే 28 సంవత్సరాల వయసు వచ్చినా కూడా ఇంకా ఈ సంసారం మీద వ్యామోహము అనేటువంటిది ఏమాత్రం కూడా కలిగిపోకుండా వాటిని ఎప్పుడూ నిరంతరము అనుకుంటూ వాటితో ఆడనాడుకుంటూ భోజనం చేసేటప్పుడు కూడా వాటిని పక్కకు వచ్చి వాటితో ఉత్తపిస్తూ ఆనందంగా కాలక్షేపం చేసుకుంటున్నాడు. తప్ప మన మనసు లగ్నం చేయాలి, భగవంతుని ప్రార్థించాలి, భగవంతుని గుణములను కీర్తించాలి, భక్తి
విష్ణుమూర్తి యొక్క అనుచరులుగా కనిపిస్తూ ఉన్నారు. ఏమిటి కారణము మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారే అంటే, ఆ విష్ణుదూతలు చక్కగా ఆ యమదూతలకి తమ విషయాన్ని అంతా కూడా తెలియజేస్తూ మేము విష్ణుదూతలము అనేటువంటి విషయాన్ని వివరించారు. వివరించిన తర్వాత ఇంకా ఏమంటున్నారంటే, ఎవరైతే అంత్యకాలంలో భగవన్నామం చేస్తారో ఆ విధంగా భగవన్నామాన్ని అంత్యకాలంలో చేసినటువంటి వాళ్ళని దైవలింగానికి తీసుకొని పోతూ ఉంటారు. అయితే ఇక్కడ మొట్టమొదటి ఏం చెప్పారంటే, ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయాన్ని కూడా చెప్పారు. వీళ్ళు అడగారు కదా, యమదూతలు మీరు ఎందుకు వచ్చారు, మీరు తీసుకొని పోవాల్సిన పుణ్యాత్ములు కదా, వీళ్ళు పాపాత్ములు కదా, అసలు మీరు ఎవరు తీసుకొని పోతారు, పాపాత్ములు తీసుకుపోతారా పుణ్యాత్ములు తీసుకుపోతారా కైవల్యానికి అని ప్రశ్న వేస్తూ ఉంటే, ఆ విష్ణుదూతలు మెల్లగా ఆ యమదూతలకు చక్కగా వివరణ ఇచ్చారు. వేద ప్రణీతమే అనుభవ ఇతడు దుష్టుల యొక్క సహా
బంగారం వదిలిద్దామో వచ్చే పోయే ఆ బాటసారుల దగ్గర మనం భయము అనేటువంటి
అక్కడ కూడా మనం విని ఉన్నాము. కాబట్టి ఏ సమయంలోనైనా సరే
దూతలు ఇంకా ఏం చెబుతూ ఉన్నారంటే, అతిపా శిశుపాల ముఖ్య నృపతులు
సత్యం చెప్పిన సత్యం చెప్పినటువంటి ఆ ఫలితం లభిస్తుంది అని ధర్మవ్యాధుడు కౌశికుడు అనేటువంటి విప్రోత్తమునికి తెలియజేయడం కలిగింది. భూతహితముందుగా పలుకు బొంతును సత్య ఫలమునిచ్చు లోకంలో ఉండేటువంటి వారికి హితమును కలిగించేటువంటి అసత్యం చెప్పినా కూడా సత్య ఫలితం లభిస్తుంది అని. కాబట్టి ఇవన్నీ కూడా ధర్మ సూక్ష్మాలు. కాబట్టి మరణకాలంలో భగవంతుని యొక్క నామాన్ని చెప్పినాడు కాబట్టి ఈయనకు కైవల్యము అనేటువంటి మాట వాళ్ళు చెబుతూ ఉన్నారు. అతడు నృపాశక్తుడై గతభయుడై ప్రకృతి నుండి కడు ఉత్సవ సంగతి మూచి నొక్కి మదిలో గమనించినట్లయితే భగవన్నామ స్మరణ అనేటువంటిది అన్ని విధాలా కూడా సుఖాన్ని కలిగిస్తుంది. నన్ను ఈ దేవదూతలు అంటే విష్ణు భగవాన్ యొక్క దూతలు కాపాడినారు కదా అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి అంటే ఎవరైనా సరే భగవన్నామ స్మరణ అనేటువంటిది మొదటి నుంచి మనం చేస్తూ ఉంటే అంత్యకాలంలో అలవాటుగా ఆ భగవన్నామ స్మరణ అనేటువంటిది మనకు ఉచ్చరించేదానికి అవకాశం అనేది వస్తుంది. పెద్దవేదో చిన్న కథ కూడా చెప్పారు, ఏనాడు కూడా మరి భగవన్నామ స్మరణ చేయనటువంటి వారికి అంత్యకాలంలో ఈ నామం చెబితే మరి కైవల్యం దొరుకుతుందని పిల్లలు వెళ్ళి మరి నారాయణ అని అంటే ఆ నారాయణ అని ఆయన ఉచ్చరించలేకపోయాడు. అయితే ఆయన చెవులు వినపడలేదు ఏం చెప్పాలనే. అందువల్ల అక్కడ ఒక నారాయణ తెలుసుకొని వచ్చి చూపిస్తే ఇదిలో దీనిలో రెండు అక్షరాలు చెప్పినా సరమైనట్టుగా వస్తుంది అనుకుంటే వాడు నారాయణ తప్పించు అన్నాడట. కాబట్టి మనము చిన్నప్పటి నుండి కూడా భగవంతుని ఆశ్రయించి భగవన్ నామాన్ని చెప్పడం అనేటువంటిది నాకు అలవాటు చేయాలి. అలా అలవాటు చేస్తే మరి అంతేకాలంలో కూడా భగవన్ నామం అనేటువంటిది మనం పలికేదానికి అవకాశం అనేటువంటిది
కులశేఖర అరుళార్ అనేటువంటి ఆయన కూడా ఉపంగమాల అనేటువంటి గ్రంథంలో ఏం చెప్తారంటే Thank you.
ఈ కార్యక్రమానికి సాగ